నమస్తే బ్రదర్. నమస్తేనా. మీ పేరు? రవీందర్ నాయుడు. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తామని. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ గద్వాల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? ఈ గద్వాల కాన్స్టిట్యున్సీలో సరితమ్మ అని కొత్త క్యాండిడేట్ వచ్చింది, ఆమెను గెలిపిద్దాం అనుకున్నాము. ఒక ఇప్పటికైతే 10 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం చెందలేదు మాకు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితేనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు వచ్చినాయి. మాకు ఆస్తి ఏం లేదు, దానివల్ల మాకు ఉపయోగం కూడా లేదు. ఈ కేసీఆర్ భూములు ఉన్న కోట అది బంధు అది పెట్టినాడు ఇచ్చినాడు కాబట్టి మాకేం వేయలేదు, మేము వేయము. ఇంకోటి మా ఊరు పరంగా చూస్తే ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచి గాను 5 ఏళ్ళు అవుతుంది, రోడ్డు సక్కగలేదు. ఈ డస్ట్ వల్లనే అనేక రోగాలు వచ్చి వస్తున్నాం మేము దరూర్లా. ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల మాకు అనేకమైన ఇబ్బందులు, కరెంటు ఛార్జీలు పెంచడం కానీ నానా రకాల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రభుత్వం మారితేనే మాకు అభివృద్ధి ఏమైనా జరుగుతుంది, దానివల్ల ఏమైనా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బీఆర్ఎస్ పార్టీ కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరు అంటే ఇందాక కేసీఆర్ వలన ఏదో వాళ్ళు చేసిన పనుల వలన కృష్ణమోహన్ రెడ్డి బాగా చేశారని మేము ఓట్లు వేసినాం, కానీ నమ్మకం పోయింది మాకు కృష్ణమోహన్ రెడ్డి మీద. ఇంకా మళ్ళీ ఏయము, ఎప్పుడు కూడా ఏఎం ఓట్లు. ఇంకా ఇక ఉన్న రోడ్లు కానీ ఏది కానీ టీఆర్ఎస్ వల్ల గుండాయిజం రౌడీజం ఏమైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టేది, ఈ పని అయ్యలేదని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసేది, ఈ అరాచకాలు ఎక్కువైనాయి పల్లెల పోయినాయి మా ఊర్లో కూడా అయినాయి. కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఓట్లేయము, కృష్ణమోహన్ రెడ్డికి అసలు ఓట్లేము. ఇప్పుడు సరిత గారు కొత్తగా వస్తున్నారు కదా, సో ఆమె మీద ఎటువంటి నమ్మకం ఉంది మీకు? సరితమ్మ మీద అంటే ఆమెకి సెన్సిటివ్ మనిషి, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉపయోగించే మనిషి కాదు వీళ్ళలాక ఈ బంగ్లా వాళ్ళలాక. కాబట్టి ఆమె మనస్తత్వం మంచిది కాబట్టి మాకు కూడా కరెక్ట్ అయిన క్యాండిడేటు గద్వాలకు దొరికిందని మేము ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ మా బీసీకి వచ్చింది ఆమెకు టికెట్. కాబట్టి ఈ అవకాశాన్ని మేము వదులుకోదలుచుకోలేము, ఖచ్చితంగా ఆమెను ఎమ్మెల్యే గెలిపించి బీసీల పరిపాలన ఎట్టుంటుంది అనేది ఆమె చేసి చూపిస్తుందనే నమ్మకం మాకు ఆమె మీదనే ఉంది, శారదమ్మ మీద.